ఈ డిజిటల్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి మరి న్యాయవాదులకి ప్రొఫెసర్స్ కి అలాగే మా తోటి యువ నాయకత్వం అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా విద్యార్థులు కానీ పేరెంట్స్ కి కూడా వాళ్ళు ఏదైతే ఆనందం ఈ రోజు వ్యక్తపరుస్తున్నారో ఆ ఆనందాన్ని నేను కూడా పంచుకుంటున్నాను గత 2 నెలలుగా అనేక రకాలైనటువంటి మానసిక ఇబ్బందులు పడుతూ ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజ్ స్టేటస్ లో ఈ 2 నెలలు కూడా మీరు అనుభవించినటువంటి ఆ కష్టానికి ఈరోజు ఒక అర్థం ఒక క్లారిటీ వచ్చేటటువంటి విధంగా సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రద్దు చేయడం జరిగింది మరి దీనికి ప్రధాన కారకుడైనటువంటి వ్యక్తి మరి మన నాయకుడు నారా లోకేష్ గారు ఆయన చేసినటువంటి కృషి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఎప్పుడైతే ఈ ఇష్యూ ఒకటి ఇలా అవుతుందని తెలిసిందో ఆ రోజే ఈ ఇష్యూని ఒక ప్లాట్ఫామ్ అందించి ముందుగా ఇష్యూని పబ్లిక్ కి తెలియచేయాలి అలాగే ప్రభుత్వానికి ఏ రకంగా తెలియచేయాలి ఇన్ కేస్ ప్రభుత్వం దీనికి అంగీకరించకపోతే ఏ మార్గంలో దీన్ని మనం న్యాయం జస్టిస్ ఇది కోసం ఏ మార్గాన్ని మనం అన్వేషిస్తూ ముందుకు వెళ్ళాలన్నది ఒక అనుభవవంతమైనటువంటి నాయకుడిగా ఒక విజన్ ఉండేటటువంటి నాయకుడి కింద చాలా చక్కగా ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా చేసినటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ముఖ్యంగా తల్లిదండ్రులు అలాగే వాళ్ళ తాలూకా పిల్లల తరఫున మరి అభినందిస్తున్నాను ఎందుకనంటే ఇటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఒక పక్కన చూస్తే పిల్లలకి ఇటువంటి ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా లేదు ఈ కోవిడ్ సమయంలో ఏ ప్రభుత్వం తాలూకా ప్రయారిటీ అయినా ఒక మానవత్వం ఒక మనసు ఉండేటటువంటి ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం అయినా మొట్టమొదటిగా ఆలోచించేది మనం ప్రాణాలను ఎలా కాపాడాలి కోవిడ్ ని మరింత వ్యాపించకుండా ఏ రకంగా మనం అరికట్టాలి దిస్ హ్యాస్ టు బి ద ప్రయారిటీ ఆఫ్ ఎనీ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ గవర్నమెంట్ అండ్ దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అక్రాస్ ద కంట్రీ ఈ దేశంలో మనం చూసుకుంటే అనేక ముఖ్యమంత్రులు అనేక ప్రభుత్వాలు ఈ యొక్క సిచ్యువేషన్ ని గమనించి ఈ టైంలో పిల్లల్ని మనం రిస్క్ లో పెట్టకూడదు సరే ఎడ్యుకేషన్ పరంగా ఎగ్జామ్స్ ముఖ్యమైతే దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ మనం వెతుక్కుందాం అని సిబిఎస్ఈ ఐసిఎస్ఈ అనేక స్టేట్ బోర్డ్స్ అందరూ కూడా మంచి నిర్ణయాలు పిల్లల పట్ల ఒక ఆలోచన తీసుకుంటే కేవలం మన ముఖ్యమంత్రి మూర్ఖుడు అనడానికి ఎక్కడ కూడా మనం సందేహం కక్కర్లేదు ఎందుకనంటే గతంలో అనేక ఇష్యూస్ లో కూడా మేము చెప్పేవాళ్ళం మేము పొలిటికల్ గా రేస్ చేసేవాళ్ళం ఇష్యూస్ రేస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖుడు అసలు ఆలోచన లేనటువంటి వ్యక్తి భవిష్యత్తు గురించి ఎటువంటి ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి అని మేము చాలా సార్లు నేను చెప్తున్నప్పుడు చాలా మంది అనుకోవచ్చు వీళ్ళు పొలిటికల్ గా మాట్లాడుతున్నారు ఆయన ఒక పార్టీకి చెందిన వ్యక్తి వీళ్ళందరూ ఒక పార్టీకి కాబట్టి ఈ పొలిటికల్ కాన్వర్సేషన్స్ లో ఖచ్చితంగా ఈ విమర్శలు వస్తాయి అందుకనే చెప్తున్నారు కానీ ఈ రోజు నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖుడు అనడానికి దీనికంటే పెద్ద ఉదాహరణ ఉంది అటువంటి ఒక ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళని లెక్క చేయకుండా ఏమైతే అయింది నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఎగ్జామ్స్ పెట్టాలి అని అంటే పెట్టాలంతే ఆ నిర్ణయం తీసుకొని ఇతర రాష్ట్రాల వారు కూడా క్యాన్సిల్ చేస్తున్న హైకోర్ట్స్ నుంచి సుప్రీం కోర్ట్స్ నుంచి ఇలాంటి పరిస్థితుల్లో ఏవి నిర్వహించకూడదు అన్నటువంటి సందేహ సంకేతాలు వస్తున్నప్పటికీ కూడా అవి ఏవి లెక్క చేయకుండా ఇంత ముందుగా నిర్ణయం తీసుకున్నాడు అని అంటే అంత మూర్ఖుడు కంటే ఇంక ఏ పదం మనం పెట్టినా సరే అది తక్కువగానే మనకి ఇచ్చేస్తుంది కానీ అటువంటి సందర్భంలో మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి కానీ పిల్లలకి కానీ నిజంగా వాళ్ళందరి తాలూకు ఆలోచన ఆ మేధాశక్తి కూడా మనం మెచ్చుకోవాలి ఈ రోజు సుప్రీం కోర్టులో ఈ ఇష్యూ తాలూకు వాదన జరుగుతున్నప్పుడు ఎంతో అనుభవం కలిగినటువంటి జడ్జెస్ అక్కడ కూర్చున్నటువంటి బెంచ్ లో కూర్చున్నటువంటి జడ్జెస్ అందరూ కూడా ఏ ప్రశ్నలు అయితే ఈ కేసుకి సంబంధించి ఏ ప్రశ్నలు అయితే ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేస్తున్నటువంటి లాయర్స్ అడిగారో గతంలో లోకేష్ అన్న గారు ఈ టౌన్ హాల్ నిర్వహిస్తున్నప్పుడు అదే ప్రశ్నలు ప్రభుత్వానికి చిన్నపిల్లలందరూ కూడా అడిగారు అంటే ఒక జడ్జి స్థాయిలో ఉన్నటువంటి ఆలోచన మన పిల్లలకి 10th క్లాస్ కానీ 12th క్లాస్ కానీ అటెండ్ అవుతున్న ఎగ్జామ్స్ ఉన్నటువంటి పిల్లలకి సార్ ఈ రోజు మాకు ఎగ్జామ్స్ రాయమని పంపిస్తున్నారు మరి మేము ఎగ్జామ్స్ కి రాస్తే ఏ రూమ్స్ లో పెడతారు మాకు ఎలాగా 3 అవర్స్ కూడా అక్కడ కూర్చొని పెడతారు ఏ ఏ ఫెసిలిటీస్ మాకు ఇస్తున్నారు మళ్ళీ మాకేమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు ఇంకా దీనివల్ల మా పేరెంట్స్ కి ఏదైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు ఇదే క్వశ్చన్స్ మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి అడిగింది అంటే 2 మంత్స్ బ్యాక్ నుంచి చిన్న పిల్లలు అటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి ప్రశ్నలు వేస్తే అదేదో సరిపోలేదు అన్నట్టు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని మంటగలిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈరోజు సరైన బుద్ధి చెప్పేటటువంటి విధంగా మొత్తం కార్యక్రమం అంతా కూడా జరిగింది మరి దానికి లోకేష్ అన్న గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా పగడ్బందీగా ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎందుకంటే కోవిడ్ సమయంలో ఒక ఇష్యూని మనం బయట పెట్టాలని అంటే చాలా ఇబ్బందికరమైన లేకపోతే మనం ధర్నాలు చేయొచ్చు మనం అనేక రకాలైనటువంటి మార్గాలు రిప్రజెంటేషన్ కి ఎవరికైనా కలిసి మనం ఇవ్వచ్చు కానీ ఆ బేబీ ఫెసిలిటీస్ ఈరోజు కోవిడ్ టైంలో లేవు
అలాంటప్పుడు ఈ ఇష్యూని ఎలా హైలైట్ చేయాలి, డిజిటల్ ప్లాట్ఫామ్ నించుకొని వాళ్ళందరితో టౌన్ హాల్ పెట్టి చిన్నపిల్లల తాలూకు ఆలోచనలు కూడా ముఖ్యమంత్రికి తెలియజేయాలన్నటువంటి ఒక విషయాన్ని ఈ యొక్క డిజిటల్ టౌన్ హాల్స్ ద్వారా అందించి కూడా చేసి ప్రభుత్వ వ్యవస్థ మీద కూడా గౌరవం ఉంచి, అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని, అలాగే ఒక మన కాన్స్టిట్యూషన్ ని గౌరవించే వ్యక్తులు ఇది రకంగా చేయగలరు. ఆయన మొట్టమొదటిగా లోకేష్ అన్న గారు చేసిన పని ఏంటండి, టౌన్ హాల్ పెట్టి అందరితో మాట్లాడిన తర్వాత లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడ ఈగో అడ్డు రాలేదు ఆయనకి, ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాయడం ఏంటి, ఆయనంత మూర్ఖపు నిర్ణయం తీసుకుంటే నేను ఆయనతో సంప్రదించడం ఏంటన్న ఏం అనుకోలేదు. ఒక వ్యవస్థకి గౌరవించి ఈయన ఒక ఒపోజిషన్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి లోకేష్ అన్న గారు, ఈ సమస్య ఈ రాష్ట్రంలో జరుగుతుంది, దయచేసి పిల్లల ప్రాణాలని రిస్క్ లో పెట్టకుండా మీరు సరైన నిర్ణయం తీసుకోండి అని గౌరవప్రదంగా ఒక లెటర్ కూడా రాశారు. దానికి కూడా ఎప్పుడైతే వాళ్ళు తిరగబడి, అప్పటికి ఒక అపోహ కూడా వచ్చింది, కేవలం లోకేష్ అన్న గారు ఫైట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు మొండితనంగా ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. అయినా లోకేష్ అన్న గారు ఎక్కడ తగ్గలేదు, ఎందుకనంటే ఆయనకి ప్రజాస్వామ్యం మీద, జస్టిస్ మీద నమ్మకం ఉంది కాబట్టి. ఇష్యూ జెన్యున్ ఇష్యూ, ఇటువంటి ఇష్యూ కోసం మనం రాజకీయాలకు అతీతంగా పోరాడాలని ఒక మంచి మనస్తత్వంతో ఆయన చేసినటువంటి కృషికి ఈరోజు మన అందరికీ కూడా ఒక మంచి రిజల్ట్ వచ్చింది. మరి దయచేసి ఎందుకంటే 2 మంత్స్ ఎట్లో మీరు అనుభవించారు, ఎగ్జామ్ ఉంటుందా లేదా, మేము ఏమైనా వెళ్లాల్సి వస్తుందా లేదా, మళ్ళీ వెళ్తే మాకు కోవిడ్ వస్తుందా, మా ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మేము ఇబ్బంది పెడతాం అన్నటువంటి చాలా మెంటల్ స్ట్రెస్. సాధారణంగా రెగ్యులర్ టైంలో ఎగ్జామ్స్ అంటేనే పిల్లలు ఎంత స్ట్రెస్ పడతారో మనం అందరూ కూడా చూస్తాం, అటువంటిది కోవిడ్ టైంలో మళ్ళీ ఎగ్జామ్స్, అది కూడా డేట్స్ తెలియకుండా ఎప్పుడు పెడతారని అంటే అసలు మనం ఆలోచించడం కూడా ఎంత స్ట్రెస్ పడతారని. కానీ ఈ రోజు ఆ స్ట్రెస్ అంతా కూడా వదులుకొని మళ్ళీ మీరు ఒక ప్లానింగ్ స్టేజ్ కి వచ్చి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మీ ఫ్యూచర్ డెసిషన్స్ మీద కొంత ఆలోచించుకొని సరైనటువంటి నిర్ణయాలు మీరు అన్ని కూడా తీసుకోండి. మీకు ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు, ఈరోజు లోకేష్ గారు మీకు అందరికీ ధైర్యం ఇచ్చారు, నేనున్నాను మీకోసం, ఆ ధైర్యాన్ని మీరందరూ కూడా మీ పట్ల ఉంచుకొని మాకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మా అన్న లోకేష్ అన్న మాతో ఉన్నారనే ధైర్యంతో మీరు చక్కగా మీ తాలూకా భవిష్యత్తుని, మీ కెరియర్స్ ని మీరు అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి ముందుకు నడవండి. మీ అందరి కోసం ఖచ్చితంగా లోకేష్ అన్న గారు పోరాడతారు, మాకు చాలా గర్వంగా ఉంది మా నాయకుడు ఆయన కృషి మా అందరికి కూడా చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు మూర్ఖపు నిర్ణయాల్లో ఇది ఒకటి ఎగ్జామ్స్ కి సంబంధించి, కానీ రాష్ట్రాన్ని తగలబెట్టడానికి అనేక నిర్ణయాలు ఆయన తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల్లో కూడా మనం పోరాటం చేయొచ్చు, అందులో కూడా జస్టిస్ ఉంటే మనం గెలవచ్చు అనేటటువంటి ఒక సంకేతాన్ని నారా లోకేష్ గారు ఈ ఇష్యూ ద్వారా మా అందరికి కూడా చెప్తారు. ఒక యూత్ లీడర్స్ గా ఉన్నటువంటి మాకు, మేము కూడా ఎక్కడో ఒక దగ్గర డిమోటివేట్ అయిపోవచ్చు, ఏంటి ఇంత మూర్ఖ ప్రభుత్వంలో ఎలా మేము ఫైట్ చేయాలి, కానీ ఇష్యూ ద్వారా లోకేష్ అన్న గారు మా అందరికీ కొన్ని వేస్ ప్రజెంట్ చేశారు. మనం కూడా ఎక్కడైనా సరే జస్టిస్ ఉంటే మన న్యాయ వ్యవస్థకి మనం కూడా ఆశ్రయించవచ్చు, మనం కూడా ఖచ్చితంగా ఎక్కడ కూడా పట్టు వదలకుండా మనం అదే స్థాయిలో మనం పోరాటం చేస్తే ఏ ఇష్యూస్ అయినా సరే మనం గెలవచ్చు, ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ విజయం అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క ఎగ్జామ్స్ ఇష్యూలో మనం అందరం కూడా తెలుసుకున్నాం. ఇది మీకు కూడా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇదంతా కూడా ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. ఎందుకనంటే ఈ ప్రభుత్వాలు ఇప్పుడు గతంలో చూసేవాళ్ళం కాదు, కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఎగ్జాంపుల్ అవుతుంది ఏంటని, ప్రజాస్వామ్యం లేని వ్యవస్థని సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తున్నారు. దీనికి చాలా మంది భయపడుతున్నారు, అయ్యో వీళ్ళంతా కూడా నియంతులు, ఫ్యాక్షనిస్టులు, ఈ తాలూకా హిస్టరీ అన్ని చూస్తే మనం ఏమి చేయగలం అనేటటువంటి ఆలోచనలు ప్రజలు ఉన్నారు. కానీ దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు ఫైట్ ఇది. ఇందులో ఒకటి మనం ఎలా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కూడా ఆయన తీసుకునే నిర్ణయాన్ని తప్పుగా ఉంటే దాన్ని మార్చేటటువంటి శక్తి ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకి, ఈ రోజు రాజ్యాంగానికి ఉందనేది మనం నిరూపించుకున్నాం. కాబట్టి పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా మనం ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా సంఘటితంగా పోరాటాన్ని చేయడానికి, మనకుండే ఇష్యూస్ ని మనం పబ్లిక్ గా తెలియజేయడానికి మాత్రం మీరు ఎక్కడ వెనకడుగు మిగతూ భయపడొద్దని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. నా బెస్ట్ విషెస్ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే లోకేష్ అన్న గారు కూడా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఇది కేవలం పిల్లల వరకనే ఇష్యూయే కాదు, అదే పిల్లల్ని మనం ఈ ఎగ్జామ్స్ కోసమని నిర్వహించి పెడితే, ఇప్పుడు ఆల్రెడీ డెల్టా ప్లస్ వేరియంట్ అని అంటున్నారు, ఆ డెల్టా ప్లస్ వేరియంట్ ఎంత విరులెంట్ గా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. అటువంటిది పిల్లలకే ఎఫెక్ట్ అవడం స్టార్ట్ అయితే మాత్రం మనం పూర్తిగా చేతులు ఎత్తేసే రాష్ట్రంలో ఉండే పరిస్థితి అంతా కూడా లేకుండా సురక్షిత ఉంచడానికి ఒక మంచి నియమం కోర్టుల ద్వారా
మరి తీసుకొని రావడానికి లోకేష్ అన్న గారు ప్రయత్నించారు, అది విజయం కూడా సాధించారు కాబట్టి చాలా ఆనందం ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కాన్ఫరెన్స్ లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తలక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.